మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ముందస్తు సమాచారంతో షామీర్పేట పోలీసులు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి కరీంనగర్ హైదరాబాద్ రహదారిలో మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేశారు. బొలేరోలో పనస పండ్ల చాటున పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 35 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ టీంకి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటీ మరియు శామీర్పేట లోకల్ పోలీస్ కలిసి ఒక జాయింట్గా ఆపరేషన్ చేసి 33 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో నేరస్తుల వివరాలు చూస్తే గేదెల సతీష్, సన్నా పెంటం నాయుడు 34 సంవత్సరాలు, ఇతను ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. రెండవ నేరస్తుడు కోరాడ సాయి కుమార్, సన్నాపు శ్రీనివాసరావు, ఏజ్ 26 సంవత్సరాలు, గన్నవరం కృష్ణా డిస్టిక్. మూడవ నేరస్తుడు బండారు శివకుమార్, సన్నాపు పెద్దదేవుడు, ఏజ్ 27 సంవత్సరాలు, కే కోటపాడు విశాఖపట్నం. వీళ్ళు ముగ్గురు ఒక పనస పండ్ల లోడుతోటి బొలిరో వెహికల్లో వస్తూ ఆ పండ్ల మధ్యలో ఈ యొక్క గంజాయి ప్యాకెట్స్ పెట్టుకొని, అంటే ఎవరు కూడా చెక్ చేసినా కూడా దొరకకుండా, వాళ్ళు ఒక పథకం ప్రకారం దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతంలో కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో కానీ అమ్మాలనేటువంటి ప్రయత్నంతో వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇందులో శివ అనేటువంటి ఒక వ్యక్తి రాజమండ్రిలో ఉంటాడు. అతను ఒడిశా స్టేట్కి సంబంధించిన అతడు. ప్రస్తుతానికి అతడు పరారులో ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 33 కేజీలు, దాంతోపాటు వాళ్ళ యొక్క సెల్ ఫోన్లు, 2 వెహికల్స్. ఇళ్ళ విచిత్రం ఏంటంటే ముందు పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు.